హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ కూల్ ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్రెడీ ఒక షార్ట్ అప్లోడ్ చేశాను ఈ ఫిష్ కర్రీది, సో ఫుల్ డీటెయిల్ వీడియో ఇప్పుడు వచ్చేస్తుంది అన్నమాట. చూసారు కదా, ముందైతే ఇలా ఒక మూడు చేప ముక్కల్ని తీసుకున్నాను. ఇది బొచ్చ చేప అన్నమాట. ఇందులో సాల్ట్ యాడ్ చేశాను, తర్వాత పసుపు, కారం మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ నాలుగు వేసి ఈ చేప ముక్కలకి బాగా పట్టించుకుని ఒక అరగంట సేపు అవి అలా మ్యారినేట్ చేయాలన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ మసాలా అంతా కూడా ఆ ఫిష్కి చక్కగా పడుతుంది. సో దట్ మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. పైన ఒక్కటే ఉప్పు కారం ఉండి లోపల లేకుండా ఉండడం అట్లా కాకుండా నీట్గా అంతా లోపలికి ఇంకి మనకి పీస్లో ఎక్కడ తిన్నా టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. రెగ్యులర్ ఫిష్ ఫ్రై లాగే, కాకపోతే కొన్ని ఇంగ్రీడియంట్స్ తగ్గించుకొని జస్ట్ బేసిక్గా అవసరమైనవి మాత్రమే యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవడమే అన్నమాట. సో ఎప్పుడు ఫిష్ కర్రీ అంటే, ఎస్పెషలీ నెల్లూరు సైడ్ వాళ్ళు అండ్ దట్టు నేనైతే ఫిష్ అంటే చేపల పులుసు లేదా అప్పుడప్పుడు ఫిష్ ఫ్రై చేసుకుంటాము. కానీ ఈ రెసిపీ అనేది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, అసలు చాలా బాగా వచ్చింది. అంటే బయట తిన్నానమాట, నాకు నచ్చింది. సో ఇలా చేసుంటారేమో అన్న ఒక థాట్ ప్రాసెస్ పెట్టుకుని ట్రై చేశాను, అసలు చాలా బాగా కుదిరింది. కర్రీ అయితే మాత్రం చెప్పాలంటే పీతల కూరలాగా చాలా టేస్టీగా ఉంది. వర్త్ గివింగ్ ఏ ట్రై అన్నమాట. మీరు కూడా తప్పకుండా ఒక ట్రై అయితే ఇవ్వండి. చూసారు కదా, ఇప్పుడైతే నేను మ్యారినేట్ చేసేసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై కానీ షాలో ఫ్రై కానీ చేసుకోవచ్చు. నేనైతే డీప్ ఫ్రై చేయట్లేదు, ఎందుకంటే ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో నేను షాలో ఫ్రై చేసుకుని ఆ ఆయిల్లోనే కర్రీ కూడా చేసేస్తాను అన్నమాట. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఫ్రై అయితే చేసేసుకుందాం. చూసారు కదా, చిన్న ప్యాన్లో కర్రీ ప్యాన్లోనే నేను ఫ్రై కూడా చేసేస్తున్నాను. సో దట్ మరి గిన్నెలు కూడా ఎక్కువ పడకుండా ఉంటాయి. సో మెల్లిగా 3 పీసెస్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా తిప్పుతూ కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి బాగా ఫ్రై అయ్యాక. ఇప్పుడు మసాలా రెడీ చేద్దాము. సో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 లవంగ మొగ్గలు, 1 ఇంచ్ ఆఫ్ దాల్చిన చెక్క, 1½ ఇంచ్ ఆఫ్ దాల్చిన చెక్క వేసుకోండి. ఆ తర్వాత అందాజగా నేను ఎండు కొబ్బరి ఒక 5 పీసెస్ వరకు వేసాను. దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఫిష్ ఫ్రై చేసిన ప్యాన్లోనే 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్నటువంటి పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి, అలాగే మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మాడకుండా దగ్గరగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మసాలాని ఇందులో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఫ్రై అయ్యేటప్పుడు మనకి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై అయితేనే మసాలా అనేది పచ్చివాసన లేకుండా చక్కగా టేస్టీగా అవుతుంది అన్నమాట. అండ్ ఇప్పుడు పెద్ద టొమాటో ఒకటి కట్ చేసుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేశాను. దీంట్లో మనకి రుచికి సరిపడంత కారం యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కరింట్లో కారంగా ఉంటుంది మిర్చి పౌడర్, ఒక్కొక్కరింట్లో కారంగా ఉండదు. మీ టేస్ట్ని బట్టి, మీ కారం యొక్క కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి కారం అనేది. ఇప్పుడు ఇందులో కొంచెం 1 టీ గ్లాస్లో 1½ వాటర్ అనుకోండి అన్న వేసాను, ఎందుకంటే అడుగు మాడకుండా మనకి మళ్ళీ ఎక్కువ వాటర్ వేస్తే ఆయిల్ ఏమంటారు మసాలా పచ్చివాసన వస్తుంది. సో మసాలా పచ్చివాసన రాకుండా ఉండడానికి కొంచెం వేసుకుని ఆ తర్వాత కరివేపాకు వేసుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసి ఆ తర్వాత ఇప్పుడు ఎక్కువ వాటర్ ఎంత గ్రేవ్ కావాలో అంత వాటర్ అనేది మనం యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఈ వాటర్ ఎందుకు కొంచెంగా యాడ్ చేస్తున్నానంటే మసాలా అండ్ ఫిష్కి పట్టే విధానాన్ని బట్టి ఇది ఉంటుందన్నమాట. సో ఇదే ట్రిక్కీ పార్ట్ ఈ రెసిపీలో. సో ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న ఫిషెస్ని తీసుకొని మెల్లిగా ఈ కర్రీలో డిప్ చేసుకోవాలి. డిప్ చేసి స్ప్రెడ్ చేసుకున్నట్టుగా నీట్గా పెట్టుకోండి, ఎందుకంటే మనం తర్వాత వీటిని ఫ్లిప్ చేయాలి. దానికోసమే ఇవి కర్రీ మరగడం స్టార్ట్ అయ్యాక మీరు వేయండి. ఆ తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉంచితే చాలు, ఇప్పుడు కూర దగ్గర పడి ఉంటుంది. సో ఇప్పుడు ఫ్లిప్ చేయండి వీటిల్ని, చాలా మెల్లిగా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ పీసెస్ వాటర్ పీల్చుకుని ఉంటాయి కాబట్టి మెత్తబడి ఉంటాయి అన్నమాట. సో ఫ్లిప్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి గ్రేవీ ఆర్ ఈ ముక్కకి ఇంకెంత పట్టాలి అనిపిస్తుందో అంత వాటర్. సో ఇందాక నేను 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుంటాను, మళ్ళీ ఇప్పుడు 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాను అన్నమాట రెండో వైపు మగ్గించడం కోసం. ఇప్పుడు ఇంక నుంచి మనం ఇందులో గరిట పెట్టకూడదు, సో జాగ్రత్తగా చేసుకోవాలి. ఇందులో ఇంకొంచెం చింతపండు రసం
అంటే గుజ్జుగా కాకుండా పలచగా రసంలా తీసుకుని ఒక చిన్న కప్పు తీసుకుని యాడ్ చేసుకోండి. ఇక గరిటె పెట్టకూడదని చెప్పాను కదా, సో దీన్ని ఇలా పట్టుకుని అలా అలా తిప్పేస్తే కర్రీలో ఆ చింతపండు గుజ్జు అనేది అడ్జస్ట్ అయిపోతుంది. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిస్తే మనకి ఇలా ఆయిల్ పైకి వచ్చేసి గ్రేవీ దగ్గర అయిపోయి కమ్మటి వాసన అయితే వస్తూ ఉంటుంది. సో రెసిపీ అయిపోయినట్లే. సో ఇంకా స్టవ్ బంద్ చేసేసి తినేయచ్చు అన్నమాట. అసలు ఎంత టేస్టీగా ఉందంటే వేడి వేడి అన్నంలో ఈ ఫిష్ చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా చాలా టేస్ట్గా అనిపించింది. సో తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. మీ అన్నట్టు మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తుంటే మాత్రం మీరు బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.